हाई फ्रेंड्स, साइंस प्रोजेक्ट चैनल को स्वागत है। यह वीडियो में ल्यूमिनस की संबंधी बैटरी इन्वर्टर ने यह विधा इंस्टॉलेशन वीडियो एक्सप्लेन। सो दींट नीन यूज इन्वर्टर मॉडल ल्यूमिनस की संबंधी ईकोवाट नियो 1050 मॉडल अंडी। इध प्यूर साइन वेव इन्वर्टर अंडी। दीन प्राइस वे 6100। దీని యొక్క లింకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాం, ఒకవేళ కావాలనుకున్న వాళ్ళు వీటిని అయితే కొనుగోలు అయితే చేయవచ్చు। అలాగే దీంట్లో నేను యూజ్ చేసిన బ్యాటరీ వచ్చేసి ఫ్లాట్ ట్యూబులర్ బ్యాటరీ అండి। దీని మోడల్ నెంబర్ వచ్చేసి IL ST12042 అండి। అలాగే దీని యాంపియర్ పర్ అవర్ వచ్చేసి 100 AH బ్యాటరీ అండి। ఇది 42 మంత్స్ వారంటీ అయితే ఉంటుంది। ఒకవేళ ట్యూబులర్ హైట్ బ్యాటరీ కావాలనుకున్న వాళ్ళు 150 AH బ్యాటరీలో లైఫ్ మ్యాక్స్ బ్యాటరీని అయితే తీసుకోండి। ఒకవేళ మీకు షార్ట్ బ్యాటరీ కావాలనుకున్న వాళ్ళు ఈ షార్ట్ బ్యాటరీని అయితే ఈ కలర్ ఉన్నది ఎంచుకోండి। దీంట్లోనే మనకు 125 AH 135 AH కూడా ఉన్నాయి। అవి రెడ్ సింబల్తో ఉంటాయి। అటువంటి బ్యాటరీస్ని అయితే మీరు తీసుకోకండి। మీరు 100 AH తీసుకోవాలనుకుంటే ఈ కలర్ కోడ్ని చూసుకుని తీసుకోండి। అంతేగానే రెడ్ ఉన్న బ్యాటరీ ట్యూబులర్లో కూడా మీరు తీసుకోవద్దు। చూడండి 150 AH బ్యాటరీ అన్నాను కదా, చూడండి మనకు ఇక్కడ ఇన్వర్టర్ మీద 8 వైర్ జరిగింది। లైఫ్ మ్యాక్స్ ఇదే కలర్ ఉండాలి బ్యాటరీలో, మాత్రం రెడ్ కలర్లు కాకుండా లైఫ్ మ్యాక్స్ అని ఉన్న బ్యాటరీని అయితే తీసుకోండి। ఇది మనకు 75 మంత్స్ వారంటీ ఉంటుంది। పీస్ టు పీస్ మనకు రీప్లేస్ అయితే జరుగుతుంది। దీని ప్రైస్ బ్యాటరీ 150 AH బ్యాటరీ ప్రైస్ వచ్చేసి మీకు 17,000 నుంచి 18,000 వరకు ఉంటుంది। ప్రజెంట్ నేను తీసుకున్న షార్ట్ ట్యూబులర్ బ్యాటరీ 100 AH వచ్చేసి మనకు 10,000 రూపీస్ అండి। అలాగే ఇన్వర్టర్ వచ్చేసి 6100 అండి, మనకు 16,100 రూపీస్ అయితే పడింది। నేను రెండు కూడా నేను ఆఫ్లైన్ స్టోర్లోనే కొనుగోలు అయితే చేశాను। ఓకే, ఇప్పుడు మనం బ్యాటరీకి ఈ ఇన్వర్టర్ ఎలా ఇన్స్టాలేషన్ చేయాలో చూపిస్తాను। సో ఇన్వర్టర్ బ్యాక్ సైడ్ చూసినట్లయితే మనకు బ్యాటరీకి సంబంధించిన రెండు ఇన్పుట్ వైర్స్ ఉంటాయండి। ఇన్పుట్ అవుట్పుట్ కూడా ఇది అండి, అంటే మనకు బ్యాటరీలో ఉన్న పవర్ని ఈ వైర్స్ నుంచే లోపలికి వెళ్తుంది। అలాగే ఛార్జ్ చేయాలనుకున్నప్పుడు కూడా ఈ బ్యాటరీస్ నుంచే ఈ వైర్స్ నుంచే మనకు బ్యాటరీ కూడా ఛార్జ్ అవుతూ ఉంటుంది। టూ వేగా మనకు ఈ వైర్స్ పనిచేస్తుంటాయి। అలాగే ట్రిపుల్ పిన్ ఇన్పుట్ సాకెట్ అండి, ఇది మనకు 240 వోల్ట్స్ ఇన్పుట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది। సో ముందుగా మనం ఈ బ్యాటరీస్ని వైర్స్ రెండు కూడా ఇన్స్టాలేషన్ అయితే చేద్దాం। చూడండి ఇక్కడ మనకు బ్లాక్ వైర్ ఉంది కదా, ఇది బ్యాటరీ యొక్క బ్లాక్కి కనెక్ట్ చేయాలి। అలాగే రెడ్ వైర్ వచ్చేసి బ్యాటరీ యొక్క పాజిటివ్ అంటే ప్లస్ కనెక్ట్ చేయాలి। చూడండి మనకు బ్యాటరీ మీద ఇక్కడ టెర్మినల్స్ ఉంటాయి, మీకు కనిపించట్లేదు అనుకుంటా। ఈ టెర్మినల్ వచ్చేసి న్యూట్రల్ అండి, ఇది వచ్చేసి ప్లస్ పాజిటివ్। బ్యాటరీ మనం కొనుగోలు చేసినప్పుడు బ్యాటరీతో పాటుగా మనకు ఈ స్క్రూస్ కూడా ఇస్తారు, వీటిని మనం యూజ్ చేసి బిగించాలి। అలాగే మనకు దీనికి జెల్ కూడా ఉంటుందంటే గ్రీజు ఒకవేళ లేనట్లయితే, మీరు కొన్ని బ్యాటరీస్లో గ్రీజ్ ఇవ్వట్లేదు, ల్యూమినస్లో అయితే గ్రీజ్ ఉంటుంది, గ్రీజు ఈ లెడ్ అంతా మాత్రం పావండి। దానివల్ల ఏంటంటే కార్బన్ అటువంటివి ఏమి కూడా పట్టకుండా ఉంటాయి, ఎక్కువ కాలం మనకు బ్యాటరీ లీడ్స్ అనేవి పనిచేస్తాయండి। సో ఈ విధంగా మైనస్ అంటే బ్లాక్ ప్రోబ్ని బ్యాటరీ యొక్క మైనస్కి బిగించాలి। చూడండి ఇవి బిగించడంలో ప్లస్ మైనస్ మాత్రం చూసుకుని బిగించాలి। మీరు రివర్స్లో బిగించినట్లయితే ఇన్వర్టర్లో ఉన్న మదర్ బోర్డ్ కాలిపోతుంది, లేదా బ్యాటరీ డ్యామేజ్ కూడా అవుతూ ఉంటాయి। సో చూసుకుని బిగించండి। ఓకే, మనం ఇప్పుడు ప్రజెంట్ బ్లాక్ని కనెక్ట్ చేస్తాం। ఇప్పుడు రెడ్ వైర్ ఉంది కదా, ఈ రెడ్ వైర్ని బ్యాటరీ యొక్క ప్లస్ కనెక్ట్ చేయాలి। చూడండి మనకి ఇక్కడ కొంచెం షార్ట్ సర్క్యూట్ అయితే జరిగింది, చూసారు కదా, కంగారు పడకండి। స్టార్టింగ్లో ఎవరైనా ఇన్స్టాలేషన్ చేసిన వాళ్ళు కంగారు పడుతుంటారు।
वायर्स अनेवी लूज लेकुंडा टाइट गा उंडालंडि लूज उंटे मात्रं मनकु इन्वर्टर आफ अवुतू उंटदि सो इप्पुडु मनं इन्वर्टर योक्क रेंडु वायर्स नि कनेक्ट अयिते चेसां सो ई कनेक्ट चेसे मुंदुगा मनं ई बैटरी अयिते एंचुकोवाल्सि उंटुंदंडि नेनु पोरपाटुन मीकु చూపించలేదు మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి మనం ఎటువంటి బ్యాటరీ యూజ్ చేస్తున్నాం అని చెప్పి ఇస్తారు సో ఇక్కడ చూడండి ఇక్కడ మనకు బ్యాటరీలో ఫస్ట్ వచ్చేసి ట్యూబ్లర్ బ్యాటరీ అంటే మీరు ట్యూబ్లర్ బ్యాటరీ యూజ్ చేసినట్టయితే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ఫ్లాట్ బ్యాటరీ అయితే సెకండ్ ఆప్షను ఎస్ఎంఎఫ్ బ్యాటరీ అయితే థర్డ్ ఆప్షను లోకల్ బ్యాటరీ అయితే ఫోర్త్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి ప్రజెంట్ నేను సెకండ్ ఆప్షన్లో పెట్టుకున్నాను ఎందుకంటే మనది ఫ్లాట్ ట్యూబ్లర్ బ్యాటరీ కనుక నేను సెకండ్ ఆప్షన్లో ముందుగానే పెట్టుకున్నాను మీరు కూడా అది చూసుకుని అప్పుడు ఈ వైర్స్ని కనెక్ట్ చేయండి సో ఇన్వర్టర్కి మనం ఇన్పుట్ బ్యాటరీ పవర్ సప్లై అయితే ఇవ్వటం జరిగింది మనం అవుట్పుట్ తీసుకోవాలనుకుంటే దీని నుంచి అవుట్పుట్ తీసుకోవాలండి సో శాంపుల్ కొరకు నేను ఈ బల్బ్ని అయితే కనెక్ట్ చేస్తున్నాను అవుట్పుట్ బల్బ్ని అయితే ఇచ్చాము సో ఇప్పుడు మనం ప్రజెంట్ మనం పవర్ని అయితే కనెక్ట్ అయితే చేయట్లేదు తర్వాత కనెక్ట్ చేద్దాం పవర్ని ముందుగా మనం బ్యాటరీలో ఉన్న పవర్ని యూజ్ చేద్దామండి చూడండి ఇక్కడ మనకు ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది ఈ బటన్ని క్లిక్ చేయండి సో మనకు ఇది క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకు ఇన్వర్టర్ అయితే ఆన్ అయిపోయింది సో ఈ విధంగా మనకు ఇన్వర్టర్ ఆన్ అవుతుంది ఒకవేళ మీరు ఇన్వర్టర్ని ఆఫ్ చేయాలనుకుంటే ఇదే బటన్నే ప్రెస్ చేసి ఆఫ్ అయితే చేయవచ్చు సో ఇక్కడ మనకు రకరకాల సింబల్స్ అంటే ఉన్నాయి ఆప్షన్స్ వీటిని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో ముందుగా మనం స్విచ్ని ఆన్ చేద్దాం సో స్విచ్ ఆన్ చేయగానే మనకు రెండు బీప్ సౌండ్లు వచ్చి ఇన్వర్టర్ అయితే ఆన్ అవుతుంది ఇక్కడ మనకు ఈకో మోడ్ అని చెప్పి ఉంది సో మీరు ఇంట్లో ఏమైనా అప్లయన్స్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ డెస్క్టాప్ కంప్యూటర్ కానీ అటువంటి అయినా యూజ్ చేసినట్లయితే మీరు యూపీఎస్ మోడ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి సో ఈ ఇన్వర్టర్ యూపీఎస్ మోడ్ని సెలెక్ట్ చేసుకోవాలంటే మనం ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ద్వారానే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది మనకు లేటెస్ట్ ఇన్వర్టర్స్ ఏమైనా అయితే కొన్ని వాటికి బ్యాక్ సైడ్ అయితే యూపీఎస్ మోడ్ అలాగే ఈకో మోడ్ అనేది ఒక స్విచ్ అయితే ఇచ్చారు ఈ ఇన్వర్టర్లో ఏంటంటే మనకు ఈకో నుంచి యూపీఎస్కి చేంజ్ అవ్వాలి అనుకుంటే ఈ ఆన్ ఆఫ్ బటన్ ఒక 5 సెకండ్స్ ప్రెస్ చేసి పట్టుకోవడం ద్వారా మనకు ఈ మోడ్ అనేది మారుతుంది సో ఒకసారి టెస్ట్ చేద్దాం చూడండి మనకు రెండు బీప్ సౌండ్ వచ్చింది వచ్చిన తర్వాత మనకు యూపీఎస్ అనేది సెలెక్ట్ అయితే అయిపోయింది సో ప్రజెంట్ ఈ బల్బ్ని అయితే పక్కకు పెడతాం చూడండి మనకు యూపీఎస్ మోడ్ అనేది సెలెక్ట్ అయితే అవ్వింది ఆఫ్ చేయాలనుకుంటే ఆఫ్ చేసేయండి ఓకే మనకు ఇన్వర్టర్ అనేది ఆఫ్ అయితే అయిపోయింది సో ఈ విధంగా మనం ఇన్వర్టర్ని అయితే ప్లగ్గింగ్ అయితే చేసుకోవాలి సో ఇప్పుడు మనం ఈ ఇన్వర్టర్కి పవర్ని అయితే ఇద్దామండి సో పవర్ కొరకు నేను ఎక్స్టెన్షన్ బాక్స్ నుంచి అయితే ఇస్తున్నాను సో ఈ ఎక్స్టెన్షన్ బాక్స్కి మనం పవర్ సప్లైని అయితే ఇచ్చి ఇన్వర్టర్ షార్ట్ చేస్తున్నా లేదో చెక్ చేద్దాం ఇప్పుడు మనం స్విచ్ అయితే ఆన్ చేద్దాం చూడండి మనకు మెయిన్స్ అనేవి స్టార్ట్ లైట్ వెలిగినాయి అలాగే ఛార్జింగ్ అనేది లైట్ వెలిగింది సో ఈ రెండు లైట్స్ కూడా మనకు ఆన్ అవని అంటే మనకు బ్యాటరీ ఛార్జ్ అవుతుంది యూపీఎస్ కూడా కొంచెం సౌండ్ అయితే మనకు వినిపిస్తుంది చూడండి మనకు మెయిన్స్ ఆన్
బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. ఒకసారి షట్ డౌన్ చేద్దాం. ఆఫ్, ఆన్. సో ప్రజెంట్ యూపీఎస్ మనకు ఆఫ్లో అయితే ఉంది. ఒకవేళ ఆన్ చేయాలనుకుంటే ఆన్ చేసుకోవచ్చు. మనకు బ్యాక్ సైడ్ ఉన్న ఈ బల్బ్ని అయితే కనెక్ట్ చేద్దాం. సో యూపీఎస్ అయితే ఆన్ చేస్తామండి. మనకు యూపీఎస్ మోడ్లో ఉంది. సో ఇప్పుడు మనం స్విచ్ని అయితే ఆఫ్ చేసి ఫ్లాగ్ని రిమూవ్ చేసేద్దాం. సో మనం ఫ్లాగ్ని అయితే రిమూవ్ చేసాం. ప్రజెంట్ బ్యాటరీలో ఉన్న పవర్ని తీసుకుంటుంది. సో ఈ విధంగా మనం ఇన్స్టలేషన్ అయితే చేసుకోవాలి. సో మనకి ఇక్కడ ఒక ఎల్ఈడి వెలిగింది. మనకు బ్యాటరీ అనేది ఛార్జ్ అవుతూ ఉంది. చూడండి, యూపీఎస్ని ఆఫ్ చేసినా ఆఫ్ చేసినా కానీ మనకు లైట్ వెలుగుతూ ఉంది. అంటే మనకు ఈ పవర్ ఇన్పుట్ ఇచ్చిన దాని ద్వారా డైరెక్ట్గా మనకు లైట్ అయితే వెలుగుతూ ఉంది. మనకు పవర్ ఎప్పుడైతే కట్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా ఇది ఆఫ్ అయిపోతుంది. సో మనకి ఇది ఆఫ్ అవ్వకుండా ఉండాలంటే ఇన్వర్టర్ అనేది ఆన్ చేసుకుని ఉంచుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం బ్యాటరీని అయితే ఇన్స్టలేషన్ అయితే చేసుకోండి. చాలా సింపుల్గా ఇన్స్టలేషన్ అయితే చేసుకోవచ్చు. మీరు ఏ బ్యాటరీ యూజ్ చేసినా కానీ దాని యొక్క బ్లాక్ వైరు అలాగే రెడ్ వైర్ని వాటి పొజిషన్లో మనం కనెక్ట్ అయితే చేయాలి. ఎప్పుడు కూడా ఈ వైర్స్ని మనం రివర్స్లో అయితే కనెక్ట్ అయితే చేయకూడదు. రివర్స్లో కనెక్ట్ చేస్తే మనకు బ్యాటరీ కానీ ఇన్వర్టర్ కానీ రెండింటిలో ఏదో ఒకటి పాడైపోద్ది. అది మాత్రం గమనించుకోండి. ఓకే ఫ్రెండ్స్, దీని ప్రైస్ వచ్చేసి 6100 రూపీస్ అండి. ఇది 10,000 రూపీస్. వీటి యొక్క లింక్స్ కింద ప్రొవైడ్ చేస్తాను. మీకు ప్రైస్ తక్కువగా ఉంటే ఆన్లైన్లో తీసుకోండి. ఒకవేళ మీకు ఆఫ్లైన్ స్టోర్లో ప్రైస్ తక్కువగా ఉంటే ఆఫ్లైన్ అయితే ప్రిఫర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మనకు వెళ్తాం. థ్యాంక్ యూ.